ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం ఆశ్లేష. పిల్లలకి పేరెంట్స్ ఖచ్చితంగా అంటే వాళ్ళు పడ్డటువంటి కష్టం చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎందుకు అని అంటే కొంతమంది చెప్తూ ఉంటారు పేరెంట్స్ ఏవైతే కష్టాలు అనుభవించారో అది పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రేపటి రోజున వాళ్ళు కూడా తెలుసుకుంటేనే ఏం జరుగుతుంది ఎలా ఉందనేది ఫ్యూచర్ మీద ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది కష్టాలు తెలిసినప్పుడే పేరెంట్స్ మీద విలువ పెరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలానే కాకుండా పిల్లల్ని పెంచేటప్పుడు మన కష్టాలు వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు కొంతమంది కష్టం తెలియాలి అని అనుకుంటారు అని అంటున్నారు కదా, ఈ కొత్త తరం పేరెంట్స్ ఉన్నారు కదండి, వాళ్ళు మా కష్టం తెలియకుండా పెంచుదాం అన్న ఒక అసంప్షన్లో పెంచుతున్నారు. అవును. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక సింగిల్ ఉమెన్ ఉన్నారు. ఆ ఉమెన్ ఏం చేశారు అంటే ఆ మదరు పిల్లాడుకి ఏ కష్టం తెలియకుండా ఉండాలని చెప్పి చాలా త్యాగాలు చేసి అక్కడ ఇక్కడ పనులు చేసుకుని పాపం ఒక కన్ను చూపు కూడా లేదండి, ఒక కన్నుతోనే చూడగలరు. పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించి వృద్ధుడిని బాగా వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఆవిడ లక్ష్యం. ఇంకా రాత్రిం పగలు ఆలోచన తప్ప ఆవిడకి వేరే ఆలోచనే లేదు. ఈవిడ కూడా ఎక్కడెక్కడ పనిచేసేవారు అంటే అపార్ట్మెంట్స్లో అందరూ కలిపి చాలా ఫ్లాట్స్ ఉంటాయి కదండి, ఒక అపార్ట్మెంట్లో 1 అవర్, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో 1 అవర్, అలాగా 5 ఫ్లాట్స్లో పనిచేసి ఇంటికి డబ్బులు తీసుకొచ్చేవారు. మరి ఈ పిల్లోడిని పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాలంటే చాలా ఫీజులు ఖర్చు అవుతాయి కాబట్టి పొద్దున్న సాయంత్రం అలా 5 ఫ్లాట్లలో పనిచేసి ఆవిడ డబ్బులు తెచ్చుకునేవారు. పిల్లోడు కూడా అద్భుతంగా పెరుగుతున్నాడు. ఎవ్రీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఫైన్. ఈవిడికి ఒక ఎక్స్పెక్టేషన్ మొదలైంది. ఏంటంటే అది, వీడు పెద్దోడు అవుతున్నాడు, హీరోలో ఉన్నాడు ఇప్పుడు నా కొడుకు, ఇప్పుడైనా కూడా నన్ను తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాడు కదా అన్న ఆలోచనలో ఇవిడు దాచుకున్న డబ్బుల్లో ఒక మంచి చీర కూడా కొనుక్కున్నారు. ఎప్పుడైనా నన్ను తీసుకువెళ్తాడేమో, ఆ చీర కట్టుకుని చాలా హుందాగా నేను వెళ్దామని చెప్పి రోజు పొద్దున్నే లేచి వీడికి టిఫిన్ పెట్టి అన్నీ చేసి ఇవాళ తీసుకువెళ్తాడేమో ఈ చీర కట్టేసుకుందాం అన్న ఆతురతలో చూసేవారు. కాలేజ్ డేస్కి వచ్చేసాడు, ఎప్పుడూ కూడా ఒక స్కూల్ ఫంక్షన్కి కానీ, స్కూల్ యాన్యువల్ డేకి కానీ, ఇంటర్ కాలేజ్లో కానీ ఎక్కడా కూడా తల్లిని ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఈ అపార్ట్మెంట్లో మరి ఇవిడు వర్క్ చేస్తుంది కదా, వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు, వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి వెళ్తారు, నేను ఇవాళ పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి నువ్వు త్వరగా పని చేసుకుని వెళ్ళిపో అన్న మాట ఇవిడు వింటూ ఉంటారు కదా. అలా విన్నప్పుడల్లా నా కొడుకు కూడా నన్ను స్కూల్కి ఎప్పుడో తీసుకువెళ్తాడు, కాలేజ్కి ఎప్పుడో తీసుకువెళ్తారు అని ఈ 10 ఏళ్ళు వెయిట్ చేసింది, ఎప్పుడు కూడా పిలవలేదు, తీసుకువెళ్ళలేదు ఆ పిల్లోడు. ఒకరోజు చాలా బాధపడుతూ పిల్లోడిని అడిగింది భోజనం పెట్టేటప్పుడు, ఏరా అందరు పిల్లల దగ్గర నేను ఇక్కడ పనిచేస్తున్నాను కదా, చూస్తున్నాను అపార్ట్మెంట్స్లో వాటిలో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ స్కూల్ ఫంక్షన్స్కి వెళ్తున్నారు, పేరెంట్ మీటింగ్స్కి వెళ్తున్నారు, అన్నిటికీ వెళ్తున్నారు, ఇలా జరిగింది అని మళ్ళీ నాతో కూడా వచ్చి చెప్తారు, వాళ్ళ ఆనందం చూసినప్పుడల్లా నా కొడుకు నన్ను కూడా తీసుకువెళ్తాడేమో అన్న ఎక్స్పెక్టేషన్, నాకు కోరిక కలుగుతుంది. నువ్వేంట్రా ఎప్పుడు నన్ను తీసుకువెళ్ళవని చాలా దిగులుగా అడగాలో వద్దో అన్న ఒక ఏమనుకుంటాడో అడుగుతో ఆల్రెడీ చాలా త్యాగం చేసి ఎక్కడ కష్టం తెలియకుండా పెంచాలన్న కోరుకుంది, ఇప్పుడు ఇలా అడిగితే ఎక్కడ కష్టపడిపోతాడో అని చాలా దిగమింగుకుని బాధంతా అడిగింది. అడిగితే ఈ కొడుకు ఏం సమాధానం చెప్పాడో తెలుసా అండి, ఇలా భోజనం చేసేటప్పుడు పాప మా తల్లి బాధని పంచుకుంది, పంచుకున్నప్పుడు ఈ కొడుకు చాలా ర్యాష్గా తినే పళ్ళని పక్కకు గెంటేసి, అసలు అడగడానికన్నా నీకు ఉండాలి, నేను చదువుకున్న ప్లేస్లు ఎలాంటివి, నా సర్కిల్ ఎలాంటిది, నీకేమో కనీసం కట్టుకోవడానికి సరిగ్గా బట్ట కూడా ఉండదు, 4 ఇంట్లోనేమో నువ్వు పనులు చేసుకుంటున్నావు, అదో రకమైన స్మెల్ వస్తావు నువ్వు, అవన్నీ పక్కకు పెడితే సరిగ్గా ఎలా మాట్లాడాలో నాతో మాట్లాడమే రాదు నీకు, ఒక కన్ను లేదు నీకు, నేను నిన్ను ఇప్పుడు తీసుకెళ్తే నా సర్కిల్లో నేను నిన్ను ఎంత ఎలా హీనంగా చూస్తారో నీకు తెలుసా అని చాలా అగ్రెసివ్గా అరిచేస్తున్నాడు ఆ తల్లి. షేమ్ ఫీల్ అవుతుంది, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది నా సర్కిల్లోను, నేను చదువుకున్నాను కాబట్టి, నా కాళ్ళ మీద ఇప్పుడు నేను నిలబడగలుగుతున్నాను కాబట్టి వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారు, నాకు మంచి సర్కిల్ ఫామ్ అయింది, నీ ఫ్యామిలీ నీ కుటుంబ పరిస్థితుల్లో నుంచి
నేను నిన్ను అనుసరించి నీలాగే ఉండుంటే ఎవరు నన్ను చూడని కూడా చూడకపోదురు అని చాలా పొగరగా అగ్రెసివ్గా సమాధానం చెప్పేస్తున్నాడు. తల్లి పాప ఏం మాట్లాడలేదు. బాధ వచ్చేస్తుంది లోపల, కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఈ పిల్లోడు ప్లేట్ తన్నేసి వెళ్ళిపోయాడు, ప్లేట్ బయటకు వెళ్ళిపోయాడు. ఆ బండి వేసుకుని ఈ కాయ కష్టం చేసుకుని కొని పిచ్చి తల్లి ఇచ్చిన ఆ బండి వేసుకుని వెళ్ళిపోయాడు, బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా బాధపడిపోయారండి. బండి వేసుకుని వెళ్ళిపోయాడు కదా, ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏం ఆలోచనలు అంటే, ఇలాంటి వాడి కోసమా నేను ఈ కుక్క చాకరీ చేశాను 5-6 ఏళ్ళలోనూ? నా కోసం నేను తినగలిగితే నేను ఏదో ఒకటి చేసుకుని తినేసి హ్యాపీగా లైఫ్ గడిపేదను. వీడు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు అని వీడు అనుకోవాలని చెప్పి నేను ఇంత కష్టపడ్డాను అని డోర్ లాక్ వేసేసుకుని ఒక చిన్న లెటర్ రాసి సూసైడ్ చేసేసుకున్నారు. బా, ఎవరు లేరు, ఒంటరి అమ్మ, ఒంటరి తల్లి, ఎవరు లేరు బాధ పంచుకోవడానికి. ఇంకేం చేస్తారండి? ఇంకా రేపు పొద్దున్న నాకు చేతికి అందొచ్చాడు కొడుకు అన్న సంతోషంలో ఉన్న తల్లికి నా గురించి నా బిడ్డ ఇలా అనుకుంటున్నాడు అనే ఆ చీప్ ఫీలింగ్ ఏదైతే ఉందో తెలుసుకున్నప్పుడు తట్టుకోలేకపోయింది ఆవిడ. వెళ్ళి సూసైడ్ చేసేసుకున్నారు. అయితే ఈ సూసైడ్ చేసుకునే ముందు అక్కడ వాడికి కనపడేలాగా ఒక లెటర్ రాసి పెట్టారు. ఆ లెటర్లో ఏముందంటేనండి, చాలా చాలా బాగా సమాధానం చెప్పావు నాన్న, నేను నిన్ను ఈ రకంగా కష్టం తెలియకుండా పెంచినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ గర్వంతోనే నేను ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాను. ఎందుకు గర్వం అంటే, మీ నాన్న చిన్నప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అని ఎప్పుడు నువ్వు నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడంటే, నువ్వు పసితనంలో ఆడుకుంటున్నప్పుడు నీకు ఒక కన్ను పోయింది. ఆ కన్ను పోతే వీణ్ణి మనము ఈ అవలక్షణంతో వీణ్ణి ఎలా పెంచుతాం మనము, అక్కడే ఎక్కడైనా వదిలేసి వచ్చాయి అని మీ నాన్న అంటే నేను నా బిడ్డను ఎలాగైనా పెంచుకుంటాను, నేను వదలను, కావాలంటే మీ దగ్గర నుంచి వెళ్ళిపోతానని పెట్టి బేడ సర్దుకుని నేను పట్టుకుని నేను బయటకు వచ్చేసాను. నేను వచ్చేసాక కొంతకాలం అయిన తర్వాత నువ్వు ఎదిగాక నా కన్ను నీకు సూట్ అవుతుంది అని ఎప్పుడైతే డాక్టర్ చెప్పారో, నా కన్ను తీసుకొచ్చి నీ పోయిన కన్నులో పెట్టి ఆ అవలక్షణంతో నేను బ్రతికాను చూడు. బ్రతికాక కూడా నీకు ఈ విషయం తెలియకూడదు. ఎందుకు అంటే, నువ్వు ఎక్కడ బాధపడిపోతావో, నా కష్టం నీకు ఎక్కడ తెలుస్తుందో, నువ్వు బయటకి ఏమని ఫీలింగ్లో ఉంటావు అని చెప్పి నేను ఆ కష్టం తెలియకుండా నిన్ను పెంచాను చూడు. ఈరోజు నువ్వు ప్లేట్ ఇసరగొట్టి నేను ఎక్కడో పనిచేసి ఆ గిన్నెలు కడిగి తెచ్చుకుని నీ ప్లేట్లో అన్నం పెట్టాను, ప్లేట్లు ఇసరగొట్టావు కదా నువ్వు, నా పెంపకం మీద నాకు విరక్తి వచ్చి నేను చచ్చిపోతున్నాను. మీ నాన్నను వదులుకున్నాను నేను నీకోసం, నా కంటిని ఇచ్చేసాను నీకు నీకోసం, నువ్వు బాగుండాలని చెప్పి నువ్వు ఈరోజు ఇలాంటి పని చేసావు. నాకు ఇంక బ్రతకాలని లేదు, నీకోసమే బ్రతికాను నేను ఇన్నాళ్ళు, నాకు ఇంక బ్రతకాలని లేదు, చచ్చిపోతున్నాను. ఇప్పుడు కూడా నువ్వు అద్దంలో చూసుకున్న ప్రతిసారి కూడా నా త్యాగం నీకు గుర్తు రావాలని చెప్తున్నాను తప్ప, నీ దగ్గర నేనేదో పేరు పొందేయాలని, నీకు నేను జీవితం ప్రసాదించానని గొప్పగా చెప్పుకోవాలని చెప్పట్లేదు. నీ కళ్ళు నీ అద్దంలో నువ్వు చూసుకున్న ప్రతిసారి కూడా నీ తల్లి కన్నును కోసి నీకు ఇచ్చిందన్న విషయం అర్థం అవ్వాలి అని ఒక లెటర్ రాసేసి ఆవిడ చచ్చిపోయింది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, పిల్లలకి కష్టం తెలియకుండా పెంచితే ఇలా ట్రీట్ చేస్తారండి పేరెంట్స్ని? నువ్వేంటి, నీ బ్రతుకేంటి అన్న ట్రీట్ చేస్తారు. సెలబ్రిటీస్ కొంతమంది పిల్లలు, ఇప్పుడు వాళ్ళు సోషల్ స్టేటస్ హైగా ఉందని చెప్పి ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు పడిపోయి, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి, పెద్ద పెద్ద బ్రాండెడ్ బైక్స్ పైన కార్స్ పైన ఇప్పుడు తిరుగుతున్నారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పాపం వాళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు చూడలేదు, కనీసం వినడానికి కూడా ఒక అడుగు ముందరకు వేయరు. ఈ రోజుకి ఈ రోజు సోషల్ స్టేటస్ వచ్చేస్తుందండి ఇండస్ట్రీలోకి వస్తుంది. బయట ఎక్కడైనా కూడా అంతేనండి. కౌన్సిలింగ్ 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 అని 10-12 సార్లు మేము ఎందుకు అంటాము అంటే, మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళకి తల్లి తండ్రి కొంచెం కొంచెంగా చెప్తారు ఇలా ఉంటుంది నాన్న, చిన్నప్పుడు తాతగారు ఇలా చేశారు, నేను ఇలా అయ్యాను అని చెప్పి ఎక్కడో సోషల్ స్టేటస్ తెలుస్తుంది వాళ్ళది. అంటే మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళకి పాల బిల్లు కట్టేటప్పుడు, కరెంటు బిల్లు కట్టేటప్పుడు తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలకి మనం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు రెస్ట్రిక్షన్స్ త్రూ కూడా కొన్ని తెలుస్తాయి. ఈ గోల్డెన్ స్పూన్లో పుట్టేసిన కిడ్స్కి కనీసం ఆ డబ్బు ఎలా వస్తుంది,
మా అమ్మ నాన్న ఎంత కష్టపడి ఎన్నేళ్ళు కష్టపడితే ఇప్పుడు ఈజీగా లక్ష వచ్చేస్తుంది అనే విషయం తెలియక తల్లిని తండ్రిని తిట్టి ఇలాగ బయటకు వెళ్ళిపోయే పిల్లలు చాలామంది ఉన్నారండి. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనండి రోజు కూల్కి వెళ్ళి అక్కడ ఇక్కడ జాబులు చేసుకుని, ఒకళ్ళ దగ్గర జాబ్ చేస్తున్నామంటే అర్థం ఏంటండి, నెలకే ఆ జీతం తెచ్చుకోవడానికే కదా. కూల్కి వెళ్ళిన వాళ్ళు లక్ష్యం ఏంటండి, చివరిన ఆ జీతం తెచ్చుకోవడానికే కదా. వీళ్ళింట్లో కూడా, ఇలాంటి వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఎంత రెక్లెస్గా ఉన్నారంటే ఈరోజు, ఏ చెయ్యవా, ఏ ఎవరి కోసం చెయ్యు అన్ని అన్న అన్ని అరిచేసే సిచ్యువేషన్లకు వస్తున్నాయండి. పేరెంట్స్ కూడాను ఎక్కడో మెల్ట్ అయిపోతున్నారు, చాలా ఏంటంటే ఇంకా డౌన్ అయిపోతున్నారు. వీళ్ళ కోసమే కదా జీవితం, వీళ్ళే కదా అంటే పిల్లల కోసమే జీవించవచ్చండి. కానీ ఈ కష్టం తెలియాలి. ఈ రూపాయి ఇవాళ నీకు ప్లేట్లోకి అన్నంలా మారుతుంది అంటే, నేను నాన్న ఇంత కష్టపడితే ఇలా వచ్చింది, నేను వంటగదిలో అంత కష్టపడితే ఇలా వస్తుంది, నాన్న ఆఫీస్లో ఇంత కష్టపడితే ఇలా వస్తుంది, మేమిద్దరం కలిసి పని చేయడం వల్ల ఈరోజు నువ్వు ఇలా హెల్దీగా ఆరోగ్యంగా బయట నలుగురిలో తిరగగలుగుతున్నావని ఎప్పటికప్పుడు మనం చేసే పని గురించి, కష్టం గురించి చెప్పాలి. ఇంకా తండ్రి లేని ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా, తండ్రి లేకుండా సింగిల్ ఉమెన్ ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే తండ్రి లేడు కదా అని పాపం ఇంకొంచెం ప్యాంపరింగ్ చేసి ఇంకొంచెం కష్టం తెలియకుండా పెంచుదామంటే, తండ్రి లేడు కాబట్టి నా తల్లికి నేను సపోర్టింగ్గా ఉండాలన్న భావన పోయి, నాన్న లేడు కదా ఇంకెవరి కోసం బ్రతుకుతుంది, నా కోసమే కదా బ్రతుకుతుంది అని చెప్పి ఇంకా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అంత రోజుకి ఈరోజు పిల్లలు దిగజారిపోయారండి. ప్రతి పిల్లోడు గోల్డెన్ స్పూన్ అయినా సిల్వర్ స్పూన్ అయినా స్టీల్ స్పూన్ అయినా చెప్పాలి, మనము కష్టపడితేనే మన చేతిలోకి 4 రూపాయలు వస్తాయి. అందుకే వెస్ట్రన్ కంట్రీస్లో 18 ఇయర్స్ రాగానే గో డూ యువర్ వర్క్ అని చెప్పి బయటకు పంపిస్తారు, పార్ట్ టైములు చేసుకొని పంపిస్తారు. ఎందుకు, ప్రేమలు లేక కాదు, ఇండిపెండెంట్గా వాళ్ళకి ఆ రూపాయి రావడానికి గల కష్టం తెలుస్తుందని చెప్పి. ఇన్సిడెంట్ చెప్పడానికి కూడా కారణం ఏంటంటేనండి, నేను చాలామంది సింగిల్ మదర్స్ని బాధపడడం చూశాను. వాళ్ళకి తెలిసినప్పుడు ఎందుకు బాధపడతారో తెలుసా అండి, అసలు ఆ పదాలు చెప్పడానికి కూడా నా దగ్గర షై ఫీల్ అవుతారు, అన్ని బూతులు తిడతారంటండి. తల్లి పిల్లలు చెప్పలేక మింగలేక ఏడవలేక ఎవరిని కౌన్సిలింగ్ తీసుకురావాలి, అమ్మ వచ్చి ఇవన్నీ నాకు చెప్పుకోవాలా, నా పిల్లోడికి అర్థమయ్యేలాగా ఎలా చెయ్యాలి అని చెప్పి పిల్లోడిని మనం సెషన్లో కూర్చోబెట్టాలా? అంటే ఈరోజు కౌన్సిలింగ్ 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 అని ఎందుకు అంటున్నామంటేనండి, పిల్లలకి ఈ కష్టం పేరెంట్స్ చెప్పలేకపోతే కనీసం కౌన్సిలర్స్తో అయినా కూడా ఇలా ఇలా చేస్తే కానీ అవ్వదు, ఇలా ఇలా చేస్తున్నారు వాళ్ళు అంత కష్టపడుతున్నారు కాబట్టి నువ్వు ఇలా కూర్చున్నావని కొన్ని మోటివేషనల్ స్టోరీస్, కొన్ని కేస్ స్టడీస్ తనతో చదువుకుంటున్న పిల్లల్నే ఎగ్జాంపుల్స్గా తీసుకుని అర్థమయ్యేలా చెప్తారని చెప్పి కౌన్సిలర్స్ దగ్గరకు తీసుకురమ్మంటామండి. తల్లి బాధపడకూడదండి, తల్లి కన్నీరు కార్చింది అంటే ఆ ఇంటికి అశుభం, సమాజానికి కూడా శ్రేయస్సు కాదండి. ఈ వీడియో చూసిన ప్రతి తల్లి, ఎక్స్పెషల్లీ సింగిల్ మదర్స్ అండి, వాళ్ళు ఈ వీడియో చూసైనా కూడా మారాలి అని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఆ బూతులు తిడుతున్నారని బయటకు చెప్పుకుంటే వాళ్ళకే చిన్న చూపని పాపం చాలామంది చెప్పుకోరు. వెరీ ట్రూ అండి. నిజంగా కొంతమంది పిల్లలు అంటే సింగిల్ లైఫ్ లీడ్ చేసేటువంటి సింగిల్ పేరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు వెరీ రూడ్ బిహేవియర్ ఉంటుందండి. కొంతమందిది వీడియో చూసేటప్పుడు ఎంతమంది కన్నీరు కార్చుకుంటూ కింద కామెంట్ బాక్స్లో పెడతారో చెప్పలేను, కానీ ఎందుకంటే వాళ్ళ బాధ ఆ విధంగా ఉంటుంది. కొంతమంది నేను డైరెక్ట్ చూశాను, వాళ్ళు బయట సొసైటీలో కూడా ఇంట్రడ్యూస్ చేయరు మా అమ్మ ఇది అని చెప్పేసి, పైగా వాళ్ళు సంపాదించిన దాని మీద వీళ్ళు తింటూ ఉంటారు, కానీ వీళ్ళు లగ్జరీ అనుభవిస్తుంటారు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ చిన్న చిన్న పండుగ అయినా సరే వేరేదైనా సరే ఇక్కడ పెట్టడానికి చాలామంది, ఇంట్లో పెట్టడానికి మాత్రం ఏదో చేసేస్తున్నాము మా కష్టం వాళ్ళకి ఎందుకు అన్నంత ఇదిగా ఫీల్ అవుతారు. అదే బయట ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ లాంటి వాళ్ళకి పెట్టడానికి మాత్రం ఆటోమేటిక్ చేతులు చేస్తారు. ట్రూ అండి, ట్రూ. వెరీ గుడ్ స్టోరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ.